సంక్రాంతి తెలుగు బిగ్ మూవీస్ రెండు వారాలను కంప్లీట్ చేసుకుని మూడో వారానికి అడుగు పెట్టాయి మొదటి రోజు వాల్తేరు వీరయ్య కన్నా ఎక్కువ కలెక్షన్ సాధించిన వీరసింహారెడ్డి యాభై నాలుగు కోట్లకు పైగా గ్రాస్ కలెక్ట్ చేసి దుమ్ము లేపింది తర్వాత రోజు రిలీజ్ అయిన వాల్తేరు వీరయ్య భారీ పోటీలో కూడా ఆల్మోస్ట్ బాలయ్య సినిమాకి సమానంగా కలెక్షన్ సాధించింది రెండో రోజు నుంచి చూసుకుంటే కంప్లీట్గా వాల్తేరు వీరయ్య బాక్సాఫీస్ దగ్గర ఊహకందని రేంజ్లో లీడ్ని చూపించి దుమ్ము లేపి షీన్ మొత్తం రివర్స్ అయ్యి వాల్తేరు వీరయ్య వైపుకు వెళ్ళింది దాంతో మెగాస్టర్ బాలయ్యపై ఆధిపత్యాన్ని సాధించాడు అంతేకాకుండా ఇప్పుడు ఆల్మోస్ట్ రెండు సినిమాలు స్లో అయినా కానీ సంక్రాంతి రేస్లో మెగాస్టర్ భారీ మార్జిన్తో బాలయ్యపై విజయాన్ని నమోదు చేశాడు ప్రస్తుతానికి బాలయ్య వీరసింహారెడ్డి సినిమా డెబ్బై ఐదు కోట్ల షేర్ని అందుకోగా మెగాస్టార్ వాల్తేరు వీరయ్య సినిమా నూట ఇరవై కోట్ల రేంజ్లో షేర్ని అందుకుని ఊరమాస్ డామినేషన్తో సంక్రాంతి కలెక్షన్స్ పరంగా ఊచకోత కోచింది మొత్తం మీద ఇప్పటి వరకు సాధించిన కలెక్షన్తో వాల్తయిరు వీరయ్య సినిమా ఆల్మోస్ట్ అరవై మూడు కోట్ల లీడ్ని సొంతం చేసుకుని ఊచకోత కోచింది లాంగ్ రన్లో ఈ గ్యాప్ ఇంకా పెరిగే అవకాశం ఉంది ఆ గ్యాప్ ఎంత ఉంటుంది అనేది ఈ వీకెండ్ అయ్యాక క్లియర్ లెక్కలు తెలుస్తాయి ఇక వీరసింహారెడ్డి పదహైదు రోజుల కలెక్షన్ల విషయానికి వస్తే ఈరోజు రిపబ్లిక్ డే హాలిడే ఉండడంతో మరోసారి కలిసి వచ్చిందని చెప్పాలి దీంతో పదైవ రోజు వీరసింహారెడ్డి రెండు తెలుగు రాష్ట్రాల్లో నలభై లక్షలు వరల్డ్ వైడ్గా యాభై లక్షలు కలెక్ట్ చేసిందని తెలుస్తోంది దీంతో టోటల్ వీరసింహారెడ్డి పదహైదు రోజుల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో అరవై ఐదు కోట్ల షేరు నూట ఐదు కోట్ల గ్రాసు అలాగే వరల్డ్ వైడ్గా డెబ్బై ఆరు కోట్ల షేరు నూట అరవై రెండు కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసిందని తెలుస్తోంది ఇక డెబ్బై నాలుగు కోట్ల బిజినెస్ జరుపుకున్న ఈ మూవీ బ్రేక్ ఈవర్ని పూర్తి చేసుకుని రెండు కోట్ల లాభాలతో హిట్గా నిలిచింది ఇక వాల్తేరు వీరయ్య పద్నాలుగు రోజుల కలెక్షన్ల విషయానికి వస్తే హాలిడే అడ్వాంటేజ్తో మరోసారి ఈ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి వరల్డ్ వైడ్గా ఒకటి పాయింట్ రెండు కోట్ల షేరు రెండు కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసిందని తెలుస్తోంది దీంతో పద్నాలుగు రోజుల్లో వాల్తేరు వీరయ్య రెండు తెలుగు రాష్ట్రాల్లో వంద కోట్ల షేరు నూట అరవై నాలుగు కోట్ల గ్రాసు అలాగే వరల్డ్ వైడ్గా నూట ఇరవై కోట్ల షేరు రెండు వందల పద్నాలుగు కోట్ల గ్రాసు కలెక్ట్ చేసిందని తెలుస్తోంది ఇక ఎనభై తొమ్మిది కోట్ల బిజినెస్ జరుపుకున్న ఈ మూవీ ముప్పై కోట్ల లాభాలతో బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది మరి రాబోయే రోజుల్లో ఈ మూవీ ఇంకా ఎంత కలెక్ట్ చేస్తుందో కామెంట్ చేయండి వీడియో లైక్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మళ్ళీ మళ్ళీ కలుస్తూ ఉందాం